వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మీ అందరి కోసం మరి ఒక వంటింటి చిట్కా. పళ్ళు పసుపు పచ్చగా మారిపోయినప్పుడు చాలామంది డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి దాన్ని క్లీన్ చేయించుకోవడానికి ఎంతో అమౌంట్ వేస్ట్ చేస్తారు. డబ్బులు ఈ విధంగా వేస్ట్ చేసే బదులు ఇంట్లోనే ఉంటూ మీరు ఒక మంచి వంటింటి చిట్కాని ట్రై చేసి చూడండి. దీనికి కావలసిన పదార్థాలు నిమ్మకాయ అండ్ సోడా, బేకింగ్ సోడా. ఈ రెండు మిశ్రమాలను ఎలా ఉపయోగించాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. బేకింగ్ సోడాని ఒక బౌల్లో తీసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు హాఫ్ నిమ్మకాయను ఇందులో పిండాలి. ఈ రెండు మిశ్రమాలను బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఫామ్ అయిన ఈ పేస్ట్ని బ్రష్ చేసే ప్రతిసారి పళ్ళకు అప్లై చేయాలి. ఇది రెగ్యులర్గా అస్సలు తీసుకోకూడదు, బికాజ్ బేకింగ్ సోడా ఇంకా లెమన్ ఇవి రెండు ఒక కైండ్ ఆఫ్ యాసిడ్స్. బేకింగ్ సోడా ఈజ్ అ కైండ్ ఆఫ్ కెమికల్ అండ్ ఈ లెమన్ సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, కాబట్టి ఇవి రెండు ఎక్కువ వాడకూడదు. వీక్లీ వన్స్ వాడాలి. అండ్ ఫస్ట్ టైం మీరు యూజ్ చేసినప్పుడే యూ చాలా మంచి డిఫరెన్స్ కనిపిస్తుంది పళ్ళల్లో. అండ్ ఇది ఎలా అప్లై చేయాలంటే బ్రష్ తీసుకొని పళ్ళ మీద మాత్రమే అప్లై చేయాలి. పసుపు పచ్చగా ఉన్న పళ్ళ మీద మాత్రమే అప్లై చేయాలి. అండ్ ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ ఆరిపోయే విధంగా చూసుకోవాలి. ఆరిపోయిన తర్వాత వాటర్తో కడిగేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, బేకింగ్ సోడా అలాగే సిట్రిక్ యాసిడ్ ఉన్నటువంటి నిమ్మకాయలను యూస్ చేసి ఏ విధంగా మనము వంటింటి చిట్కా ప్రిపేర్ చేయొచ్చో పళ్ళ కోసం. ఇప్పుడు నేను ఇంకొక చిట్కా చూపించబోతున్నాను. ఇట్ ఈస్ ఆల్సో ఫర్ యెల్లో టీత్. సో ఇంకొక చిట్కా ఫర్ పసుపు పచ్చని పళ్ళ కోసం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెనిగర్, యాపిల్ సైడర్ వెనిగర్ని ప్రిఫరబుల్గా యూస్ చేయాలి. ఇది మార్కెట్స్లలో దొరుకుతుంది, యాపిల్ సైడర్ వెనిగర్. అలాగే వాటర్. సో యాపిల్ సైడర్ వెనిగర్ అనేది దీంట్లో అసిటిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అసిటిక్ యాసిడ్. సో ఇది కూడా మనము కంప్లీట్ ఇదే ఫామ్లో యూస్ చేయకూడదు ఎప్పుడు కూడా. సో ఇక్కడ మీరు చూడొచ్చు యాపిల్ సైడర్ వెనిగర్లో వాటర్ ప్లస్ అసిటిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఎంతైనా కానీ మనము ఈ డైరెక్ట్ ఫామ్లో యూస్ చేయదు. మన పళ్ళకు చాలా సెన్సిటివ్ అయినటువంటి ఒక లేయర్ ఉంటుంది, ఎనామిల్ అని, ఔటర్ లేయర్. ఇది చాలా సెన్సిటివ్ ఉంటుంది, కాబట్టి మనము దాని మీద డైరెక్ట్గా ఎలాంటి యాసిడ్స్ అప్లై చేయొద్దు. అండ్ ప్రిఫరబుల్గా అసిటిక్ యాసిడ్ని ఎప్పుడు అప్లై చేయొద్దు డైరెక్ట్గా. దీన్ని ఒకవేళ అప్లై చేస్తే వాటర్ని కూడా దాంట్లో యాడ్ చేయాలి. ఇప్పుడు నేను చూపించబోతున్నాను హౌ టు అప్లై. యాపిల్ సైడ్ వెనిగర్ని తీసుకొని బౌల్లో ఈక్వల్ పోర్షన్లో మనము వాటర్ని అలాగే వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్ పోర్షన్లు తీసుకోవాలి, 1/2, 1/2. సో ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ సొల్యూషన్ని మీరు కాటన్ బౌల్స్ తీసుకొని ఎల్లోయిష్గా ఉన్న టీత్ మీద అప్లై చేయాలి. మేక్ షూర్ మీరు చిగుర్లకు ఎక్కడ కూడా టచ్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ ఒకవేళ టచ్ అయితే ప్లీజ్ ట్రై టు వాష్ ఇట్ ఆఫ్ విత్ వాటర్. అండ్ ఐ హోప్ యూ ఆర్ గోయింగ్ టు ట్రై దిస్. అండ్ దీస్ టూ రెండు చిట్కాలు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ప్లీజ్ ట్రై ఇట్ ఎట్ ద హోమ్ ఇట్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు డెంటిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా అమౌంట్ వేస్ట్ చేసే బదులు ఈ రెండు ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.